తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ దేవీపట్నం మండలం గుందూరులో గోదావరి నది ఒడ్డున నెలసిన మాతృశ్రీ గండిపోతమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ధనలక్ష్మిని కలసిబిందుతో ప్రత్యేక ఆహ్వానం పలికిన ఆలయ అర్చకులు స్థానిక వైసీపీ నేతల ఆహ్వానం పలికారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే ధనలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సాంప్రదాయాలతో జరిగే ఈ జాతర ఆనాదిగా వస్తుందని, 5 రోజుల పాటు జరిగే ఈ జాతర కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఎమ్మెల్యే అన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురవుతున్న ఈ ప్రాంతంలో వచ్చే భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎటువంటి అపోహలు పొందక్కలేదని, దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లమని, అమ్మవారి ఆలయం నీట మునగకుండా చుట్టూ ప్రత్యేకమైన నిర్మాణం చేపట్టి అమ్మవారిని దర్శించుకునేందుకు తగు ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. సహకరించాలని ఈ మొక్కలో కోరుకుంటున్నాను.